శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం అసెంబ్లీ శాసనసభ్యులు కంభాల జోగులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు తదితర ముఖ్య నేతలు తెలుగుదేశం హయాంలో పంచభూతాలను కూడా వదిలిపెట్టలేదు, నీరు చెట్టు లాంటి దోపిడీ పనులు తప్ప అభివృద్ది కనుమరుగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమమై ద్వయంగా పనిచేస్తుందన్నారు. ఇంకా తమిళనాడు అనేది కూడా పచ్చ పరిస్థితుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలంటే నిజంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. 2,50,00,000 అదేవిధంగా లబ్ధిదారులు కూడా 2,500 లబ్ధిదారులు కూడా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సంతోషం. మన అధికారులు కూడా మీరు జాగ్రత్తగా మీరు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు వస్తున్న ఈ పథకాలు మనం తీసుకున్నది మనం ప్రజలందరికీ తెలియచేయాలి. ఎందుకంటే ఒక పార్టీ కాకుండా వాళ్ళు వీళ్ళని కాకుండా కులమతాలు లేకుండా మరి ఇప్పుడు పాప చెప్పి లబ్ధాన్ని మాట్లాడాలి. దానిలో లబ్ధానికి మాట్లాడించు లబ్ధులకు మాట్లాడించు లబ్ధాన్ని మాట్లాడాలి. చాలా బాగా చక్కగా చెప్పాను. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆమె చెప్పింది మాకు నేతల నేసం వస్తుంది అలాగే అమ్మ కూడా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ ఇంటికే కనీసం 1,00,000 రూపాయలు వస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది.